ఇక్కడ శివాజీ ఉన్నారా? ఏ శివాజీ? ఈయన. ఓ శివా తమ్ముడా, 10 సంవత్సరాల క్రితమే ఖాళీ చేసి వెళ్ళిపోయాడే, ఇప్పుడు పాండిచ్చేరిలో ఉంటున్నట్టుగా విన్నాను. ఏ పని మీద వచ్చారు? సిక్కిం లాటరీ 1 కోటి రూపాయలు వచ్చింది, ఇచ్చి వెళ్దామని వచ్చాం. ఓ అలాగా. ఆయన అడ్రస్ తెలుసా? అడ్రస్ తెలియదు గాని ఫోన్ నెంబర్ ఉంది, ఇవ్వమంటారా? ఏమైంది గుండాంకుల్? వాడు ఇల్లు ఖాళీ చేసి 10 సంవత్సరాలు అయిందట. ఇప్పుడు ఎక్కడున్నాడు? పాండిచ్చేరిలో ఉంటున్నాడట. అడ్రస్ తెలియదట, ఫోన్ నెంబర్ ఇచ్చాడు, అది కూడా స్విచ్ ఆఫ్ వస్తోంది. రే బండి నా చోటుకు పోని. హలో, అటు చూడు, నన్నే చూస్తుందే. సైడ్ కొట్టేమని తెలిసిందా ఏంటి? లేచి వచ్చేస్తుంది, మనకెందుకులే, దూరంగా ఉందా? నేనేం పెద్ద తప్పు చేశానని నన్ను ఇలా అవాయిడ్ చేస్తున్నావు? నేను ఇదంతా కావాలని చేయలేదు, నువ్వు నచ్చడం వల్లే నీ చుట్టూ తిరుగుతున్నాను. సంబంధం లేని టాకింగ్ లా ఉంది, నాతోనే మాట్లాడుతుందా? నీకు నేనంటే ఇష్టం అని నాకు అస్సలు తెలియదు. లవ్వా, అయినా నువ్వు నేరుగా నాతో చెప్పొచ్చు కదా, ఎందుకు మా నాన్నతో చెప్పావు? ఏంటిది క్యాండిడ్ కెమెరా షోనా? నేనేదైనా తప్పు చేస్తుంటే ఐఎమ్ సారీ. మా నాన్నలా బిహేవ్ చేసినందుకు నన్ను అవాయిడ్ చేయకు. నేను నిన్ను ఎంతగా లవ్ చేస్తున్నానో తెలుసా? దాన్ని అడుగు చెప్తుంది. తనే అనుకుంటే ఇది కూడా అలాగే ఉంది. ఇంతకు మించి టార్చర్ పెట్టకు. ఐఎమ్ రియలీ సారీ, ఐ లవ్ యూ. పిచ్చి బాగా ముదిరింది. ఓకే ఒక్క నిమిషం. ఎందుకు వాడు నన్ను ఒంటరిగా పిలుస్తున్నాడు? ఉన్నాడే, నువ్వు వాడిని వెతుకుంటూ వెళ్ళలేదు కదా, వాడే కదా వచ్చాడు, తప్పకుండా వస్తాడు. ఎక్స్క్యూజ్ మీ, ఒక నిమిషం. చూసావా, చెప్పేలోపు తను వచ్చేసాడు. ఇదిగోండి, ఈ సిటీలోనే ది బెస్ట్ సైకియాట్రిస్ట్, ఈయన దగ్గర తను తీసుకురండి, మొత్తం నయమైపోతుంది. మీకేదైనా సహాయం కొరకు ఇందులో నా నెంబర్ ఉంది, నాకు కాల్ చేయండి. బాయ్. ఏమన్నాడే? మనల్ని పిచ్చివాళ్ళని సైకియాట్రిస్ట్ ని వెళ్ళి కలవమని చెప్తున్నాడు. మనం వాడిని టార్చర్ చేశాం కదా, దాని రియాక్షన్ ఇవి. వాడు మనల్ని రివెంజ్ తీసుకున్నట్టు అనుకుంటున్నాడు. బండి వచ్చిందంటే అటువైపు చూసేలా ఉంటుంది. బ్రో కాస్త వెయిట్ చేస్తారా, నా లవర్ని కలిసి వస్తాను. ఓకే, నార్మల్ గానే నాకు నటించడం రాదు, ఇప్పుడు ఏం చేస్తానో ఏంటో. అయ్యో, ఆ పిచ్చి తన లవ్ చేస్తున్నాడా? వస్తున్నాడు వస్తున్నాడు. లవ్ ప్రాబ్లం కి తన కారణం. రెడీ, యాక్షన్. ఏంటి, నన్ను అర్థం చేసుకోవడం లేదు, నేను లవ్ చేస్తున్నాను, 6 నెలలుగా నీ వెంట తిరుగుతున్నాను, పట్టించుకోవేంటి? ఏయ్, నీ ట్రౌజర్ కింద పడేస్తున్నావు. ఏంటి, చెప్పు దెబ్బలు తిన్నాక మీరు కాల్ టాక్సీలో వచ్చారు? ఏం చేయమంటారు బాస్, ఈ అమ్మాయిలందరూ మన మగాలను మోసం చేస్తుంటే తట్టుకోలేకపోతున్నాను. చూడండి ఎలా చూస్తుందో. ఒక నిమిషం. పార్టీ నమ్మేసినట్టున్నాడు. మీ పేరేంటి? అది కూడా తెలీదా? దొరికావా? అంజలి. అంజలి పాప, మీకు ఎవరైనా ఫోన్ చేసి పేదరాశి పెద్ద ముందని అడిగితే నువ్వేం చెప్తావు? రాంగ్ నంబర్ అని కట్ చేస్తాను. కట్ చేస్తావు కదా. అదే విధంగా నీ దగ్గరకు వచ్చేవాడిని ఐ లవ్ యూ చెప్తే నాకు మీరు నచ్చలేదు, మీరంటే నాకు ఇష్టం లేదు, ఐఎమ్ సారీ అని చెప్పాలి కదా. అది వదిలేసి ఇలా తిరిగి ఓ లుక్ ఇచ్చి 6 నెలల పాటు వెనక తిప్పించుకుని ఇలా చెప్పుతో కొట్టి పబ్లిక్ లో న్యూసెన్స్ చేయకూడదు. భలే బుద్ధి చెప్తున్నాడే. మీ వెనకాల తిరిగేంత వరకేనండి ఈ మర్యాదలన్నీ. చెయ్యని ఒకసారి వెళ్ళిపోయారు అనుకోండి, ఆ తర్వాత ఇవన్నీ వేస్ట్. నిజంగానే చెప్తున్నావా? నేను చెప్పేవన్నీ నిజాలే.
మర్యాద ఇచ్చి మర్యాద పుచ్చుకోండి. ఓకే? ఇలా మాట్లాడతాడంటే బ్రదర్ బ్రదర్ మా ఇద్దరిని ఎలాగైనా కలపండి బ్రదర్. తను లేకపోతే నేను బ్రతకలేను బ్రదర్. బ్రదర్ ఇదే కదా మన మగవాళ్ళ వీక్నెస్. తను లేకుండా నేను బతకలేను అనే ప్రతి ఒక్కడు జీవితంలో బాగుపడ్డట్టు చరిత్ర లేదు బ్రదర్. బ్రదర్ 6 నెలలుగా ఫాలో చేస్తున్నాను బ్రదర్. ఓ నిజం చెప్తాను. చెప్పండి. 6 నెలల పాటు తిరిగేంత లెవెల్ కి ఈ ప్రపంచంలో అందగత్తెలే లేరు. చూసావా? లేదు బ్రదర్, అమ్మాయి పడుతుందనే నమ్మకం నాకుంది. అమ్మాయి పడిద్ది పడిద్ది అంటావేంట్రా? వాళ్ల వల్ల పడేది మనమేరా? మరి ఓవర్ యాక్ట్ చేస్తుంది కదా, తనకంటే బెటర్ ఫిగర్ ని పడేసి తన ముందుకు తీసుకొచ్చి బెళ్ళు పిలిపు. సరే బ్రదర్. బ్రదర్ మీటర్ డబ్బులు ఇచ్చేయి, నేను బయలుదేరతాను. ఇప్పుడు మనం ఏం చేద్దామే? వచ్చాడు, తన పాటికి ఏదో మాట్లాడాడు, వెళ్ళిపోయాడు. వర్కౌట్ అయ్యలేదు. వాడికి ఈగో, ఓవర్ గా యాక్ట్ చేస్తున్నాడు. వాడికి డోస్ సరిపోదు. నెక్స్ట్ టైం స్ట్రాంగ్ గా ఇద్దాం. సురేష్, మన పరువు తీసిన మహానదికి కోటి నమస్కారాలు. ఆరెంజ్ జ్యూస్. సురేష్. రమేష్. బాసు. ఆ ఏడుకొండల వాడు మనల్ని చెయ్యి వదలలేదయ్యా, రా. బాస్ ఎలా ఉన్నారు? చెయ్యమండి బాస్. మిగతా విషయాలన్నీ సేఫ్ గా ఉన్నాయిగా. మీకు ఎన్నోసార్లు ట్రై చేసాం బాస్, మిమ్మల్ని ఫోన్ లో పట్టుకోలేకపోయాం. జ్యూస్ తాగుతారా? ఐస్ ఎక్కువ వేసి. తెలిసిన వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు? తాగండి. తాగండి సార్. సురేష్ రియాక్షన్ తప్పుగా ఉంది. మీరు తాగండి. రమేష్, నువ్వు ఎప్పుడు ఇలాగ మాట్లాడతావు? బాస్, మేము తెలుసా? పక్కనే కూర్చొని అడుగుతున్నారంటే పిచ్చోళ్ళు అంటారు. తెలుసే. బాస్, డబ్బు ఉంది కదా? డబ్బు లేకుండా హోటల్కి వచ్చి జ్యూస్ తగ్గరకాలనుకుంటా. ఎక్కడుంది? ఎక్కడుంది? సురేష్. రమేష్, లుక్ అట్ ద బ్యాక్. హీ టోల్డ్ గుడ్ వర్డ్. గుడ్ వర్డ్ బాస్. మొత్తం డబ్బు ఎక్కడుంది? మొత్తం డబ్బా? రండి. సక్సెస్. మీరు అడిగిన డబ్బు మొత్తం అదిగో అక్కడ ఉంది. మీకెంత కావాలో అంత తీసుకోండి. నాలుగు ఇచ్చుకోండి సురేష్. రేయ్, ఎవర్రా మీరు? ఎవరంటున్నాడు? సురేష్, నేను ముందే చెప్పానుగా వీడు ఫ్రాడ్ అని. మీరే కదా కాజీల అగర్వాల్ అన్నయ్య కొడుకు, ఆకాశం అన్న తమ్ముళ్ళు అని చెప్పారు. అది గతం రమేష్, కరెక్షన్ చేసే టైం అయింది. జస్ట్ మిస్డ్. దొంగనాయాలు తప్పించుకున్నారు. నా డబ్బు కొట్టేయడమే కాకుండా ఒక పోలీసు బారి దగ్గర నన్ను ఇరికించి నా కన్ను పోయేలా చేశారు కదరా. బాబు, నిన్ను కూడా మోసం చేశారా? ఈ తుపాకీలో ఉన్న బుల్లెట్స్ అని ఆనాయాళ్ళకే. నా తుపాకీకే పని లేకుండా చేస్తారు కదా. వాళ్ళని చంపకుండా వదలను బాబు. వాళ్ళని గనక నువ్వు ఎక్కడైనా చూసావంటే పోలీసులకు పట్టివ్వండి. పక్క బజార్ నాయాళ్ళు. బజార్ నాయాళ్ళ వెళ్ళు టెక్నికల్ గా మోసం చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండాలి. సురేష్, మీ పేరు తెగ కోపంగా ఉంది సురేష్. నేను అప్పుడే చెప్పానుగా వాడు మొహం చూడగానే ఫ్రాడ్ అని. ఆ రోజు వాడు పక్కాగా ప్లాన్ వేసే మనల్ని కారు నుంచి దూకించాడు. చూపిస్తాను నా సత్తా ఏంటో చూపిస్తాను. వస్తున్నాడు. దగ్గరికి రా, దగ్గరికి రా. కరెక్ట్ గా వాడు చూసేలా నిలబడు. హలో బ్రదర్. హాయ్ బ్రదర్. నా లవర్ కి బర్త్డే, ఒక రొమాంటిక్ ప్లేస్ కి తీసుకెళ్ళు. రండి కూర్చోండి. రారా లోపలికి రా. నా బంగారం మెరిసిపోతున్నావే. 6 నెలలు వెంటబడితేనే 6 నిమిషాలు నీతో ఉండగలిగాను. చూడు, చెప్పు దెబ్బలు తిని సెట్ అయిన జంట అంటే ఇదే అనుకుంటా. ఈ గడ్డం చూడు, గడ్డం గుర్తొస్తుంది. ఏంటి బ్రదర్, లవ్ సెట్ అయినట్టుంది? బ్రదర్, సెట్ చేసిందే మీరు. ఏంటి, తప్పుగా అనుకోకండి బ్రదర్. తను నాకు సారీ చెప్పి నా లవ్ ని యాక్సెప్ట్ చేసింది. నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు. మీ ఇద్దరు కలకాలం కలిసి ఉండాలి. ఒక నిమిషం ఇప్పుడే వస్తాను.
ఏంటి ఇతను మధ్యలో ఆపేసి వెళ్తున్నాడు? అంజలి, ఇది వర్కౌట్ అయ్యాలా లేదు? వర్జిన్ కుర్రాడు జీవి ప్రకాష్ నెంబర్ ఉంది, ఇవ్వమంటావా? ఎక్కడో చోటికి వెళ్దాంలే. ఏంటి బ్రదర్ పార్సిల్ తీసుకొచ్చారు? సర్ప్రైజ్. హాయ్ పిల్లలు, అందరు బాగున్నారా? బ్రదర్ డోర్ ఓపెన్ చేయండి, రండి పట్టుకోండి. ఎంత పెద్ద పండుగ చేయాలి, ప్రేమలో ఓడిపోయి గెలిచారు. ఏమండి మీరు కూడా రండి, ఇవన్నీ తీసి పిల్లలకి ఇవ్వండి. వేడిగా ఉంది, జాగ్రత్త. ఇదిగో ఇవ్వండి. చిత్ర పిడుగు, నువ్వు నీకేరా ఫస్ట్. ఎందుకు బిర్యానీ ఇస్తున్నారు? అదిగో అక్క ఉంది కదా, ఆ అన్న అక్కను లవ్ చేశాడు, అందుకే మీకు బిర్యానీ ఇస్తున్నాడు. ఏంటి ఇప్పుడు ఆయననే లవ్ చేస్తుందా? పోయిసారి వచ్చేటప్పుడు నిన్ను లవ్ చేసింది, ఈసారి వచ్చేటప్పుడు ఆయన లవ్ చేస్తుందా? చొక్క మార్చినట్టు. ఇష్టం వచ్చిన మాట్లాడుకో, వెళ్ళు. ఈ మట్టి బుర్రకి వాడు చెప్పినా తెలియడం లేదు. ఇప్పటికి లైట్ గా షేక్ అయినట్టున్నాడు. మన నటన అస్సలు పనికిరాలేదు, చిన్న పిల్లాడు అర్థమయ్యేలా చెప్పాడు.